ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నర్మిట మండలం బొమ్మకూరులో కీర్తిశేషులు పూరాల కృష్ణయ్య స్మారక వాలీబాల్ క్రీడోత్సవాల బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఎస్సిహెచ్ చైర్మన్ ఇమ్మడి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ పెద్దిరాజిరెడ్డి, సర్పంచ్ లలిత, అతిథులుగా నర్మిట మండల సర్పంచ్ల పోరం అధ్యక్షులుగా బాలలింగం, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఎండి గౌస్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు పాల్గొన్నారు. తెలుసు అండి. మన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇలా పోరాల కృష్ణయ్య గారు జ్ఞాపకార్థం బొమ్మకూరులో నిర్ణయించడానికి చాలా సంతోషంగా ఉంది నాకు. కానీ మీ అందరికీ తెలుసు గారు అందరూ నేను ఆడేటప్పుడు కూడా కొంత ఒకేసారి ప్రోత్సాహం జరగలే, కానీ నాకు ప్రోత్సాహం లేకున్నా నేను ఆడిదాకా పోగలిగిన, కానీ అలాంటి వాళ్ళని కూడా గుర్తించాలి కాబట్టి కొద్దిగా సమయాన్ని సభా వేదిక పైన కూర్చున్న అందరికీ, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ గ్రామాల నుండి ఇలాంటి అవకాశం జరిగినప్పుడు మనం అంతరంగా చేదోడిగా వదోడిగా ఉండి ఈ యొక్క క్రీడలు నిర్మించాలని చెప్పి కొలిచేస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క గ్రామంలో ఇంత మంచి చక్కటి యూత్ వాళ్ళు వివిధ అంటే వివిధ ప్రాంతాలు బతకనికి పోయినప్పటికీ ఈరోజు ఇక్కడ వచ్చి హైదరాబాద్లో ఉండి కూడా వాళ్ళ యొక్క ఆర్థిక సాయం అందించి ఈ యొక్క కార్యక్రమానికి గ్రామ ఉప సర్పంచ్ లక్ష్మణ్ గారిని వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. క్రీడలకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన పిఎస్సిహెచ్ చైర్మన్ గారికి, అలాగే టిఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ గౌసన్న గారికి, వైస్ చైర్మన్ రాజిరెడ్డి గారికి, వాలీబాల్ జిల్లా క్రీడాకారులు యాదవరెడ్డి గారికి, క్రీడా నిర్వాహకులు సమయ పడక రాలేదు మిత్రులు నన్ను క్షమించాలి. ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా రావాలి అనడం, నేను రావడం, నేను జనగామ జిల్లా స్థాయి అని మీరు అనౌన్స్ చేసినా కూడా ఇక్కడికి వచ్చి చూసేసరికి మన చుట్టుపక్కల ఉన్నటువంటి 4-5 జిల్లాల క్రీడాకారులు కూడా ఇక్కడ కనిపించారు, సంతోషం. లింగం గారికి,
స్థానిక టీఆర్ఎస్ గ్రామాధ్యక్షులు నరేందర్ గారికి, మండల నాయకుడు రమేష్ గారికి నమస్కారాలు చేసుకుంటూ ఈరోజు బొమ్మకూరు గ్రామంలో ఈ వాలీబాల్ క్రీడోత్సవాలు నిర్వహించడం గొప్పతనం. ఎందుకంటే వారికి చిన్నప్పటి నుంచి కూడా నరిమెటలు కూడా వీళ్ళంతా నరిమెట చదువుకున్న విద్యార్థులే. అప్పటి నుండి కూడా ఈ యొక్క వాలీబాల్ మీద మక్కువ చూపుతూ ప్రతీ దానిలో టోర్నమెంట్ దానిలో ప్రతీ దానిలో కార్యక్రమంలో పాల్గొంటూ ఈ గ్రామం వాలీబాల్లో ప్రతి ఒక్క కార్యక్రమంలో చైతన్యవంతులై ఈ యొక్క నూతనంగా ఏర్పడిన జిల్లాలో నిర్వహించడం బొమ్మకూరు గ్రామానికే గొప్ప అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ ఇష్టయ్య గారు కూడా చాలా సౌమ్యులు వారు. ఎవరితోటి కూడా నాకు ఆట అవుతుందనే అహంభావం లేకుండా సిన్సియర్గా ఆడే వ్యక్తి. చదువుకున్న రోజులు కూడా ఎవరితో ఎక్కువ మాట్లాడే స్కూల్ పోయేది వచ్చేది. అట్లాంటి వ్యక్తి మన నుండి పోవడం చాలా బాధగా ఉంది. ఈ యొక్క క్రీడోత్సవాలు గెలుపుకోవటం సహజము. ఓడిపోయిననే బాధపడకుండా మునుముందు మళ్ళీ పోరాడాలనే ఉద్దేశం కలగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మరి స్మారక క్రీడోత్సవాలు ముగింపు కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సర్పంచ్ పండుగ లలిత గారికి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేటటువంటి గౌరవ పిఎస్ఏ చైర్మన్ ఇమ్మడి శ్రీనివాసరెడ్డి గారికి, మిత్రులు టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఎండి గౌస్ గారికి, స్థానిక ఎంపీటీసీ తిరుపతి గారికి, టిఆర్ఎస్ జిల్లా నాయకులు మిత్రులు శిలువేరు లింగం గారికి, ఎంపీటీసీలు సంపద్ గారికి, గణేష్ గారికి, దయేశ్వర్ గారికి, వేదిక పైనటువంటి రమేష్ గారికి, లక్ష్మణ్ గారికి, శ్రీను గారికి, హనుమంతపూర్ ఉప సర్పంచ్ రమేష్ గారికి, శంకరన్న గారికి, పత్రికా విలేకరులకు, క్రీడాకారులకు, ఈ గ్రామ ప్రజలకు, యువజన సంఘాలకు, ప్రతి క్రీడాకారునికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, సారీ మా అన్న నా క్లాస్మేటు, వాలీబాల్ అంటేనే మా యాదన్న అంటేనే వాలీబాల్, మా అన్న గొప్ప నిర్ణయం తీసుకున్నాడు ఈ స్టేజ్ మీద. ఈ యొక్క బొమ్మకూరే కాకుండా ఈ నర్మేట తరగపుల మండలం కూడా దత్త తీసుకుంటా అంటే మేము అందరం మా అన్నకు రుణపడి ఉంటాం అని మంచి వాగ్దానం చేయడం జరిగింది. అన్న ఆయన మనస్ఫూర్తిగా ఎవరి ప్రెజర్ లేకుండా జనగామ జిల్లాలోని మారుమూల ప్రాంతం అనేటువంటి మన పల్లెటూరులో జనగామ జిల్లా ఏర్పడ్డాక మరి బొమ్మకూరు గ్రామం నుండే మరి వాలీబాల్ క్రీడలు జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క క్రీడకు మా యాదన్న ఆత్మీయ క్రీడ, అందుకే ఈ యొక్క గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. అదేవిధంగా ఈ రెండు మండలాల్లో ఎక్కడ వాలీబాల్ ఆడినా కూడా ప్రోత్సహించి మేము కూడా పిలుస్తాం. మరి మా ఊర్లోనో ఇంకే ఊర్లో జరిగితే అక్కడ కూడా దత్తత తీసుకుంటా అంటాడు. కాబట్టి యాదన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి కృష్ణన్న గారు వాస్తవానికి ఈ గ్రామానికి నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరి కృష్ణయ్య గారు ఎక్కడ కలిసినా కూడా మరి నాకు ఆట అవచ్చు అహంభావం అనేది లేకుండా అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళి ఆటలు ఆడిపించేవాడు. మరి సమయానుకూలంలా మరి అతడు మన నుండి దూరం కావడం జరిగింది. వారికి వారి కుటుంబానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ స్థానిక నాయకులు కానీ గ్రామస్తులు కానీ వారి కుటుంబానికి అండగా ఉండి సహాయ సహకారాలు అందించి వాళ్ళ ఆపదల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవాలని ఈ సభ ద్వారా తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి
ఈ క్రీడలకు సహకరించినటువంటి ఈ గ్రామస్తులకు, ఈ నిర్వాహకులకు, ఈ గ్రామ ప్రజలకు, ఈ గ్రామ క్రీడాకారులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సమయం ఎక్కువైనా కూడా మరి గెలిచిన వాళ్ళు కూడా మరి ఒక కార్యక్రమం ముగించే వరకు ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు గెలిచిన క్రీడాకారులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి కృష్ణన్నకు నలుగురు పిల్లలు ఆడపిల్లలే అంటున్నారు. సరే, వారికి మనం ఎంత చేసినా వారికి లోటే. అయినా నేను వాళ్ళ కుటుంబానికి ఒక 10,000 రూపాయలు నేను ఈ యొక్క సభా ద్వారా వాళ్ళకి ఇస్తానని కూడా తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి అందరూ ఆడుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ బొమ్మకూరు ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. జై హింద్, జై క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమానికి వచ్చేసినటువంటి స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి, రాజకీయ నాయకులే కావచ్చు, ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, క్రీడాకారులు, పాత్రికేయులు, ఈ గ్రామ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఒకటే, చైతన్య యూత్ అనేది పాపం దాదాపు నేను కూడా చూస్తున్నా, లాస్ట్ ఇయర్ కూడా వచ్చిన 3-4 ఏళ్ళ నుండి వాళ్ళు వాలీబాల్, యాక్చువల్లీ ఈ రోజులలో ఎవరు స్పోర్ట్స్ అనేటి పిల్లలు ఎవరు ఆడతలేరు, సెల్ ఫోన్లు పట్టుకొని ఫేస్బుక్లో, వాట్సాప్లో వాటితో వీటితో టైంపాస్ చేసుకునే రోజులలో స్పోర్ట్స్ అనేటి కండక్ట్ చేసుకుంటూ మారుమూల గ్రామమైన కానీ జిల్లాలో, బొమ్మకూరు అనేది చాలా చిన్న గ్రామం అయినా కానీ జిల్లా లెవెల్ స్థాయి పోటీలు నిర్వహించడం అనేది చైతన్య యూత్కే సాధ్యమైంది. ఇది వారిని అందరినీ కూడా మనందరం మనస్ఫూర్తిగా అభినందించవలసిన విషయం. అదేవిధంగా ఎవరైతే పూరాల కిష్టయ్య గారికి వాలీబాల్ అంటే చాలా ఇష్టమన్న ఉద్దేశంతో ఆయన పేరు మీదనే అందరు కలిసి గ్రామస్తులు, ఉత్సవంతులు ప్రోత్సహించాలి, మా ఊరు పేరు నిలబెట్టాలనుకుని వారికి ప్రోత్సహించి, చైతన్య యూత్ అసోసియేషన్ వారిని ప్రోత్సహించి ఈ క్రీడలు ఆర్నిషలు 3 రోజులుగా కష్టపడి నిర్వహించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్పోర్ట్స్ అనేటివి గెలిపోవటంలో కామను, ఓడిపోయిన వాళ్ళు ఏదో నిరుత్సాహంతో ఉండకూడదు, నెక్స్ట్ టైం గెలవాలనే తపన పెంచుకోవాలి. అలానే ఇక్కడికి వచ్చిన పెద్ద ప్రముఖులు కూడా అందరు ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసిండ్లు. మీ గ్రామంలో ఉన్న పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయండి, దత్త తీసుకుంటున్నామని చెప్పేసి యాదన్న గారు ఇంతకుముందే మనకు తెలియజేసిండు. పిల్లల్ని ఓన్లీ ఆటపాట అంటే చదువులే కాదు, ఆటపాటలలో కూడా వాళ్ళు రాణిస్తే అన్నలాగానే ఉద్యోగాలు చేయొచ్చు, ఇంకా పెద్ద క్రీడాకారులు అని చెప్పేసి ఉద్యోగం చేసేదానికంటే కూడా ఎక్కువ సంపాదించుకోవచ్చు. అందుకే తల్లిదండ్రులకు తెలియజేస్తుంది ఏంటంటే, పిల్లల్ని ఏదో ఆడుకుంటున్నారు అది ఇది అన్నట్టుగా ఏదో డిస్కరేజ్ చేసి ఇంటినే కూర్చుండబెట్టకండి. కంపల్సరీ స్పోర్ట్స్, అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ ఏ ఆటలైనా ఏదో ఒక కళ ఉంటుంది వాళ్ళకు, ఆ కళను కంపల్సరీ వెలికి తీసే బాధ్యత మన ఊళ్ళో ఉన్న పెద్దలందరిది ఉంటుంది. వాళ్ళందరూ గుర్తించి ఆ కళలను టీచర్లే కానీ ఉన్న ఊళ్ళో ఉన్న వేరే క్రీడాకారులే కానీ ఎంకరేజ్ చేసేసి వాళ్ళని ఇంకా ప్రోత్సహిస్తే బొమ్మకు గ్రామానికి కూడా మంచి పేరు తేగలని ఫ్యూచర్లో కూడా ఆశిస్తున్నాను. ఇంకో విషయము, రియల్లీ కూడా మా పెద్దరాజన్న స్పందించినట్టుగానే పూరాల కిష్టన్న గారికి పాపం 4 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళను కిష్టన్న కుటుంబానికి రియల్లీ కూడా ఈ కాలంలో 4 ఆడపిల్లలతోటి పాపం తల్లి పడే బాధలు అందరు తెలుసు. అటువంటి తరుణంలో నా వంతుగా కూడా 10,000 ఆర్థిక సాయం సమావేశంలో నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చి నన్ను పిలిచి ఈ సభకు అతిథిగా పిలిచినందుకు మరొకసారి చైతన్య యూత్ అసోసియేషన్ నిర్వాహకులకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. అదే విధంగా కీర్తిశేషులు పూరాల కృష్ణయ్య కుటుంబానికి పిఎస్సిఎస్ చైర్మన్ ఇమ్మడి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ పెద్దిరాజు రెడ్డి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. కానీ ఏంటంటే ఇక్కడికి వచ్చాక వాలీబాల్ ఒక జిల్లా లెవెల్ ప్రియులనే కాదు, మామూలుగా కాదు, వీళ్ళు ఒక స్టేట్ లెవెల్ ఆతిథ్యం ఇచ్చేంత స్థానం ఉంది వీళ్ళ దగ్గర. ఒక మీల్స్ రకంగా కానీ
ఈ సందర్భంగా వాలీబాల్ క్రీడల్లో గెలుపొందిన తరికొప్పుల జట్టుకు పిఎస్సిఎస్ చైర్మన్ ఇమ్మడి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ పెద్దిరాజురెడ్డి షీల్డ్ 10,000 నగదు బహుమతి అందజేశారు. ప్రత్యేక కార్యక్రమం ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి జేఎన్టీవీ తెలంగాణ. నమస్కారం.